కొన్ని రోజులుగా అనుకున్నట్లుగా బాలకృష్ణ కొత్త సినిమాకు డాకు మహారాజా అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకండ్ల నిడివిడి ఉన్న ఈ యొక్క టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేశాడు. ఇక దానికి తమన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా వేరే లెవెల్లో ఇచ్చేశాడనే చెప్పాలి. ఇక ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రాముడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించే మహారాజుది అనే వాయిస్ ఓవర్ అవ్వగానే మహారాజ్ డాకు మహారాజ్ అని బాలకృష్ణ డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంది. ఇక ఇందులో బాలయ్యతో పాటు చాందిని చౌదరి, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. ఇక ప్రతినాయకుడి పాత్రలో బాబీ డియర్ నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశి, సాయి, సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీని నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి తమన్ బాణీలు సమకూర్చడం జరుగుతూ ఉంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ యొక్క టీజర్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ను వీక్షించిన అక్కినేని హీరో కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. బాలయ్యబాబు గారు, టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ ఎలివేషన్ కానీ, అలాగే బాబీ ఇచ్చిన మీ యొక్క ఎలివేషన్స్కు మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, అలాగే మీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, మరీ ముఖ్యంగా మీరు డాకు మహారాజా అని చెప్పిన డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్క యొక్క టీజర్ మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ, అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ అక్కినేని హీరో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.